హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం జాయిన్ ఇండియన్ నేవీ అంటే ఇండియన్ నేవీలో లష్కర్ ఫైర్ మ్యాన్ ఛార్జ్ మ్యాన్ స్టోర్ కీపర్ స్టోర్ సూపరింటెండెంట్ ఇవన్నీ నోటిఫికేషన్స్ పన్నీ కదా సో వాటికి ఎలా అప్లై చేయాలనేది మనం క్లియర్గా తెలుసుకుందాం అండ్ ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను మోడల్ పేపర్స్ కానీ లేదంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కానీ డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చాను ఒకసారి ఆ డిస్క్రిప్షన్ మొత్తం కూడా చూడండి అండ్ ఇక నోటిఫికేషన్స్లోకి వెళ్తే చాలామందికి ఎలిజిబిలిటీ ఉన్న నోటిఫికేషన్స్ అయితే మీరు చూశారు ఛార్జ్మెన్ అయితేనే కానీ మ్యాన్ అయితే కానీ లస్కర్ అయితేనే కానీ స్టోర్ కీపర్ అయితేనే కానీ కాకపోతే దానికి అప్లై చేసేటప్పుడు కొంత ప్రొసీజర్ అయితే ఉంది ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి కరెక్ట్గా మీకు కాల్ లెటర్స్ అనేవి వస్తాయి ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఎగ్జామ్ అనేది రాయొచ్చు సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీగా స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ సో ఎగ్జామినేషన్ ఫీజు ఏంటంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొన్ని పాయింట్స్ ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ ఫీజు హండ్రెడ్ రూపీస్ మీరు ఆల్ ఇండియా మొత్తం ఎక్కడ అప్లై చేసినా కూడా మీరు దగ్గరలో ఉన్న సెంటర్స్కి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఒకవేళ మేము ఢిల్లీలో ఢిల్లీకి సంబంధించి సపోజ్ వెస్ట్రన్ రీజియన్కి సంబంధించి చార్జ్మెంట్స్కి అప్లై చేస్తే మేము వైజాగ్లో అప్ ఎగ్జామ్ రాయొచ్చు అంటే రాయొచ్చు ఆ విధంగా ఫెసిలిటీ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి అప్లై చేసే ప్రొసీజర్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఇది ఎస్ఎస్సి ద్వారా మూడు వేల రెండు వందల వేకెన్సీస్ తీశారు కాబట్టి మనం ఎస్ఎస్సీ ద్వారానే అప్లై అయితే చేయాలి ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అడిగారు సో ఎక్స్పీరియన్స్ ఉండాలంటే కంపల్సరీగా ఉండాలి ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు ఆ యొక్క ఏదైతే ఆర్గనైజేషన్ మీకు తెలిసిన ఆర్గనైజేషన్ ఉంది అక్కడ తర్వాత మేము ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటామంటే ఆ డేట్స్ మీరు గుర్తుపెట్టుకొని అది ఆంటర్ చేస్తే మీరు కాలేటట్టు వస్తుంది ఫస్ట్ ఇక్కడ ఎస్ న్యూ యూజర్ ఆర్ రిజిస్టర్ నౌ అనేది క్లిక్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీగా ఎస్ఎస్సీ ఇంతకుముందు ఏమైనా ఎగ్జామ్స్ రాసుంటే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్తో డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు లేదు అంటే న్యూ యూజర్లకి వెళ్ళాలి ఫస్ట్ టైం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తే సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ అని ఉంటాయి సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో ఒకవేళ మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని క్లిక్ చేస్తారు లేదంటే నో ఇక్కడ మీకు టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎంప్లాయర్ ఐడి అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అయితే ఎంప్లాయర్ ఐడి ఉండాలి పాన్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి కానీ వాటర్ ఐడి కానీ ఇక్కడ ఆధార్ కార్డు ఉంటే డైరెక్ట్గా ఆధార్ కార్డుతో మీరు ఎంటర్ రిజిస్టర్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఐడి నెంబర్ వేస్తారు మీ నేమ్ ఇక్కడ పర్టికులర్గా ఇచ్చారు నేమ్ షుడ్ బి సేమ్ యాజ్ ది మెన్షన్ ఇన్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయాలి కాకపోతే ఇక్కడ ప్రిఫిక్స్ ముందుగా శ్రీ కానీ శ్రీమతి కానీ మిస్టర్ కానీ మిస్సెస్ కానీ మిస్ కానీ డాక్టర్ కానీ ఇలాంటివి ఇవి కూడా ఎంటర్ చేయని అవసరం లేదు ఇక్కడ ఏదైతే ఎంటర్ చేశారో వెరిఫై నేమ్ కూడా అదే ఎంటర్ చేయాలి ఒకవేళ ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ ఒకవేళ అమ్మాయిలు కానీ అయితే ఇక్కడ ఇంటి పేరు మారితే ఒకవేళ మీ యొక్క ఐడి ప్రూఫ్లో ఇంటి పేరు కానీ మారితే ఎస్సర్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంటి పేరు ఏదనేది ఆ కొత్త నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీ యొక్క ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ బోర్డ్ మనది ఏ బోర్డ్ అయితే ఆ బోర్డు రాస్తారు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్ బోర్డ్ ఆఫ్ సెకండ్ ఎడ్యుకేషన్ అయితే సెకండ్ ఎడ్యుకేషన్ అలాగే రోల్ నెంబర్ రాయాలి గుర్తుపెట్టుకోండి రోల్ నెంబర్ మాత్రమే రాయాలి వేరే నెంబర్స్ ఏ రాసినా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేస్తారు అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది రాస్తారు అండ్ జెండర్ మేల్ అయితే మీకు ఫీ ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ కట్టాల్సి పే చేయాల్సి ఉంటుంది ఫీమేల్ అయితే మీరు ఎగ్జామ్ ఫీజు వన్ రూపీ కూడా పే చేయని అవసరం లేదు ఫ్రీగా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు ఏదైతే సపోజ్ మీద అయితే గ్రాడ్యుయేషన్ అని పెడతారు ఒకవేళ డిప్లొమా ఉంటే డిప్లొమా పెడతారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైయర్ సెకండరీ అయితే హైయర్ సెకండరీ ఇప్పుడు స్టోర్ కీపర్ సంబంధించి హైయర్ సెకండరీ కాబట్టి హైయర్ సెకండరీ అని పెడతారు లేదంటే లస్కర్ అయితే టెన్త్ క్లాస్ పెడతారు ఇంకా మీకు క్వాలిఫికేషన్ ఉంటే క్వాలిఫికేషన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ మొబైల్ నెంబర్ వెరిఫై మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వెరిఫై ఈమెయిల్ ఐడి స్టేట్ చాలామంది ఏంటంటే సార్ మేము ఒక్క పోస్ట్కైనా మేము టెన్త్ క్లాస్ మీద లస్కర్కి అప్లై చేస్తాము షార్జ్మెన్కి అప్లై చేస్తామంటే అలా కుదరదు కేవలం ఒక్కటి మాత్రమే అప్లై చేయడానికి కుదురుతుంది అండ్ ఫస్ట్ ఈ రిజిస్టర్ అవుతారు మీకు రిజిస్టర్ అవగానే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది మీ పాస్వర్డ్ మొబైల్కి వస్తుంది ఇక్కడ రిజిస్టర్ నెంబరు దీని మీద డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లే అయిన నెంబర్ని యూజర్ అయ్యే నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ క్యాప్చీ కొట్టి లాగిన్ చేస్తే మళ్ళీ న్యూ పాస్వర్డ్ అని అడుగుతుంది అప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ క్లిక్ చేసి న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఎంటర్ అవుతుంది అప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ మళ్ళీ లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత అప్పుడు ప్రొసీజర్ అనేది మనం చూద్దాం ఈ విధంగా వస్తుంది మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాటగిరీ వచ్చేసరికి ఓబీసీ అయితే ఓబీసీ జనరల్ అయితే జనరల్ ఏదైతుంది వెరిఫై కేటగిరీ మళ్ళీ అదే చేయాలి అండ్ నేషనాలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ టెన్త్ క్లాస్లో మోల్స్ ఉంటాయి కదా అది ఏదనేది అది మీరు ఎంటర్ చేయాలి ఒకవేళ బెంచ్ మార్క్ అయితే వేస్తే అయితే వేస్తే నువ్వు అయితే నో ఒకవేళ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ రాస్తారు అయితే ఏదైనా అవసరం లేదు పర్మనెంట్ అడ్రస్ రాయాలి స్టేట్ డిస్ట్రిక్ట్ పా పిన్ ఇది సేమ్ రిజిస్టర్ అయ్యి మీరు సేవ్ చేసుకుంటారు ఇక్కడ ఐ అగ్రి అని పెట్టి డిక్లరేషన్ ఐ అగ్రి అని పెట్టి ఫైనల్ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మరలా లాగిన్ అవుతారు కదా లాగిన్ అయ్యేటప్పుడు అప్లై అని క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ఫార్మేట్ స్పెసిఫి అండ్ ఫేస్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెలక్షన్ పోస్ట్ అని వస్తుంది ఇక్కడ క్యాండిడేట్ నేమ్ టోటల్గా మీరు ఏదైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా ఇక్కడకు వస్తాయి సో ఇక్కడ నుంచి బాగా చూడండి ఇక్కడ రీజియన్ విత్ రీజియన్ టు విచ్ ది పోస్ట్ బిలాంగ్ అంటే ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారు అంటే సపోజ్ మీరు నార్త్ రీజియన్కి అప్లై చేసేటట్టయితే ఎన్ఆర్ అండ్ సమ్ వాల్యూస్ అనేది వస్తాయి ఇక్కడ చూసారా సపోజ్ సిఆర్ వన్ జీరో వన్ సెవెన్ టూ వన్ అండ్ ఇవి ఉన్నాయి కదా అలాగా ఇక్కడ ఒక కోడ్ అనేది రావాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ నార్త్ రీజియన్ అయితే అందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కోడ్ అనేది ఇక్కడ రావాలి దాని మీద ఆటోమేటిక్గా పోస్ట్ నేము లెవెల్ వచ్చేస్తుంది మీరు ఎగ్జామ్ సెంటర్ సపోజ్ మీకు వెస్ట్రన్ రీజియన్ వచ్చేసరికి ముంబై ఉంది అలాగే నార్థన్ రీజియన్ వచ్చేసరికి స్టోర్ కీపర్స్ ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే నార్థన్ రీజియన్ ఢిల్లీ కాబట్టి ఐహెచ్క్యూ అనేది హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది సో అందువల్ల ఐహెచ్క్యూ నుంచే డైరెక్ట్ తీశారు కాబట్టి ఇది ఉంది సో ఢిల్లీ ఇక్కడ పెట్టుకుంటారు మీరు ఏంటంటే ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వైజాగ్ మీ దగ్గరలో ఉన్న సెంటర్స్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు లేదంటే హైదరాబాద్ ఎంటర్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సర్వింగ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ సపోజ్ మీరు ఒకవేళ జాబులు చేసేటోళ్ళైతే ఒకవేళ డిఫెన్స్లో చేసేటోళ్ళైతే అని క్లిక్ చేసి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారు ఇవన్నీ కూడా ఎంత సర్వీస్ ఉంది అని రాసుకుంటారు ఇన్ కేస్ ఇక్కడ

ఫిజికల్ ఇంటిమేషన్స్ ఒకవేళ ఉంటాయి నో అని క్లిక్ చేసుకుంటారు అండ్ మీకు స్క్రైబ్ ఉంటాయి స్క్రైబ్ నో అండ్ ఓన్ అరేంజ్మెంట్ ఒకవేళ స్క్రైబ్ అయితే అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కే ఇవన్నీ వస్తాయి అండ్ స్కిల్ టెస్ట్ ఆటోమేటిక్గా ఎస్ రిక్వైర్డ్ అయితే ఎస్ అని వస్తుంది లేదంటే లేదు ఒకవేళ రిక్వైర్డ్ అయితే మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్ ఎస్ ఇంగ్లీషో లేకపోతే హిందీయో ఏదో వస్తుంది అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ దగ్గర ట్వంటీ ఫైవ్ అబవ్ ఉంటే మేము జాబులు చేస్తున్నాము మాకు జాబుల్లో కూడా కావాలంటే ఎస్ఆర్ని క్లిక్ చేసి ఇప్పుడు ఎస్ ఇక్కడ రిలాక్సేషన్ అనేది పేరా సిక్స్ పాయింట్ త్రీ అంటే నోటీస్లో ఒక నిమిషం ఇక్కడ నోట్ నోటీస్లో ఇచ్చారు కదా ఇక్కడ పేరాలో సిక్స్ పాయింట్ త్రీ అనేది మీరు చూడండి ఫైవ్ పాయింట్ త్రీ ఇక్కడ సిక్స్ పాయింట్ త్రీ రిలాక్సేషన్ ఆఫ్ అప్రైజ్ లిమిట్ ఇక్కడ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఇచ్చారు అండ్ డిఫెన్స్ పర్సనల్స్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ రెండే నాట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ రెగ్యులర్ ఇన్ కంటిన్యూస్ సర్వీస్ ఇస్ క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ సివిలియన్ ఎంప్లాయ్ అయితే మీరు ఫార్టీ ఇయర్స్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అదే ఎస్సీ ఎస్టీకి అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ విడోస్ డైవర్స్డ్ ఉమెన్ ఉమెన్ జ్యుడిషియల్ అయితే వాళ్ళైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదే ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ అయితే ఫార్టీ ఇయర్స్ వరకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూసారా అది ఇక్కడ మీరు దాన్ని బట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ కోడ్ అనేది సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు సపోజ్ టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్ ఓబీసీ అయితే అదే సారీ బీటెక్ ఆర్ డిప్లొమా ఏదైతే అదే పెడతారు సబ్జెక్ట్స్ మీరు క్లిక్ చేస్తారు అండ్ హైయర్ సెకండరీ మీకు ఏదైతే హైయర్ ఉందో హైయర్ అండ్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఛార్జ్ వీటికైతే వర్క్ ఎక్స్పీరియన్స్ అడగలేదు ఇక్కడ స్టార్ మార్క్ రెడ్తో స్టార్ మార్క్తో వస్తే డెఫినెట్గా ఇంకా ఎక్స్పీరియన్స్ అడిగినట్టే సో మీ యొక్క ఆర్గనైజేషన్ నేమ్ డిజిగ్నేషన్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి మీరు వర్క్ చేసేది ఎప్పటి నుంచి ఎప్పుడు వర్క్ చేశారు ఒకవేళ వన్ ఇయర్ ఉంటే వన్ ఇయర్ ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ప్లస్ అని క్లిక్ చేస్తే రిమైనింగ్ బాక్సెస్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నోట్ ఇచ్చారు ది క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ యాజ్ ఫీల్డ్ అబౌవ్ నో అదర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ విల్ బీ ఎంటర్టైన్ అట్ ది టైమ్ ఆఫ్ స్కూట్నీ ఆఫ్ అప్లికేషన్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఏదైతే ఆర్గనైజేషన్ ఏదైతే డిజిగ్నేషన్ ఏదైతే ఇది ఇచ్చారో అదే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి వేరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీసుకెళ్తే మిమ్మల్ని యాక్సెప్ట్ అనేది చేయరు ఓకే టోటల్గా ఈ విధంగా వస్తుంది అండ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ మొన్న చాలామంది సిజిఎల్ ఎగ్జామ్ రాసేటప్పుడు లేదంటే సిఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేసింది ఏంటంటే మీ యొక్క ఫోటోగ్రాఫ్ మీద మీ యొక్క డేట్ అంటే త్రీ మంత్స్ ఎర్లియర్గా మీ ఫోటో అనేది ఉండాలి ఆ ఫోటోగ్రాఫ్ మీద మీ డేట్ ఉండాలి కంపల్సరీగా ఎప్పుడు డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి ఆ ఫోటోగ్రాఫ్ అనేది డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఫోటోయే మీరు ఎస్ఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆ ఫోటో అటాచ్ చేసి తీసుకెళ్ళాలి ఒకవేళ మీరు ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో తీసుకెళ్ళినా మిమ్మల్ని లోపలికి రానివ్వరు గుర్తుపెట్టుకోండి దీన్ని సైజ్ వచ్చేసరికి ట్వంటీ టు ఫిఫ్టీ కేబీ ఉండాలి అండ్ సిగ్నేచర్ టెన్ టు ట్వంటీ కేబీ ఉండాలి ఇది టోటల్ ప్రొసీజర్ అండ్ ఫోటో దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కింద డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ పెట్టేటప్పుడు అది మాత్రం మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేశారో అదే ఫోటో డెఫినెట్గా ఉండాలి ఇక్కడ మీ టోటల్ డీటెయిల్స్ ప్రివ్యూ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే యాక్సెప్ట్ అయిపోతుంది ఓకే అయిపోతుంది మెయిల్ క్యాండిడేట్స్ అయితే ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫోటో జాగ్రత్తగా అప్లోడ్ చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ సరిగా ఎంటర్ చేయండి అండ్ ఫీజ్ పే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫీజు పే చేయండి అండ్ మీ యొక్క డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను ఇది టోటల్గా ఫైర్ మ్యాన్ సంబంధించి స్టోర్ సంబంధించి సోపరెండెన్ సంబంధించి చార్జ్మెంట్ సంబంధించి అన్ని వేకెన్సీస్కి విదే విధంగా అప్లై అయితే చేయాలి కానీ ఒకే అప్లికేషన్ మాత్రం ఫిల్ చేయాలి డ్యూయల్ అప్లికేషన్ మీరు ఫిల్ చేస్తే మీకు రిజెక్ట్ అనేది అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్